नरेंद्र मोदी केसीआर नुव्वु अन्नी बोर्लकु मीटर्लु पेट्टालनि నేను చెప్పిన నన్ను చంపినా పెట్టా ఏం చేసుకోవడం చేసుకో అని చెప్పి నీకు సంవత్సరానికి మీ రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లో 5000 కోట్లు కట్ చేస్తారని చేసుకో అని చెప్పిండు చేసిండు ఈ 5 ఏళ్లలో 25000 కోట్లు ముంచిండు తెలంగాణను 25000 కోట్లు తెలంగాణలో మీటర్లు పెట్టమని జబర్దస్తి చేసి గుండాగిరి చేసి 25000 కోట్లు ముస్తాడు ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యాడు ఒక నవోదయ పాఠశాల ఇయ్యాడు మరి గా బీజేపీ సిగ్గు లేకడే ఎట్లా అడుగుతున్నది ఓటు ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నది ఒక్క మెడికల్ కాలేజ్ ఇయని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు ఇయాలి బీజేపీకి ఓటు ఇస్తే మోర్లేసినట్లే సప్రేక బాలచెన్కి అయ్యింది నేను ప్రజలకు మనవి చేస్తా ఉన్నా ఎందుకు ఇయాలి మన గాననికి మీటర్లు పెట్టకపోతే మనకి శిక్ష పెట్టి 25000 కోట్ల బడ్జెట్ కోసినానికి ఎందుకు ఇయాలి ఓటు సిగ్గు ఉండన్న వాళ్ళకి అడగడానికి మీరు అడుగుండి ప్రజలను బీజేపీ కేసు బదులు మన బాలసేన కేసుకుందాం మంచిగా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలకు దండం పెట్టి చెప్పుంది ఈ నిజాలు ప్రజలకు తెలియాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇలా హాజరైంది గ్యారంటీగా అర్థమైతే ఉన్నది సర్వే చేస్తే కూడా బాలసేన నంబర్ 1 లోనే ఉన్నాడు మానకొండూరు గెలిచిపోయినాం అందులో ఏం డౌట్ లేదు మొన్న 10 రోజుల మొదలుపెట్టి నిన్నటిదాకా చేసినారు నిన్న రాత్రే వచ్చిన సర్వే ఫలితాలు మూడు సర్వేలు అయితే మూడిట్ల గెలిచిపోతుందనే ఉన్నది మనకు ఇవాళ సభతోని ఏ సర్వే అవసరం లేదు ఇవాళ వచ్చిన సభతోని ఇంత యాళ్ళ పొద్దుగాల మీరు ఇంతమంది వచ్చారంటే